రేడియో ఒకప్పుడు ప్రతి ఒక్కరికి సమాచార వినోద సాధనం. కాలక్రమేణా టీవీలు పెరగడంతో రేడియో ప్రభావం మెల్లిగా తగ్గింది. అయితే గతంలో ప్రజల మన్ననలు పొంది వారిని అలరించిన రేడియోలతో నేటికీ ప్రజల్ని ఆకర్షిస్తోంది మహబూబ్ రేడియో దుకాణం. హైదరాబాద్ పాతబస్తీలో ఉన్న నాటి రేడియో దుకాణంపై ప్రత్యేక కథనం. 18-19 శతాబ్దాల్లో సమాచార వివరాలు తెలుసుకునేందుకు ఎక్కువగా రేడియోలపై ఆధారపడేవారు. దేశంలో ఢిల్లీ, ముంబై, కలకత్తా లాంటి నగరాల్లోనే రేడియోలు ఉండేవి. 1935లో నాటి నిజాం దక్కన్ రేడియో స్థాపించటంతో హైదరాబాద్లో రేడియోలు ప్రవేశించాయి. అయితే అంతకుముందే నగరానికి చెందిన షేక్ మహబూబ్ రేడియోలను పరిచయం చేశారు. హైదరాబాద్లోని చత్తా బజార్లో మహబూబ్ రేడియో షాప్ను ఏర్పాటు చేశాడు. నగరంలో ఏర్పాటైన మొదటి దుకాణం ఇదే. ప్రస్తుతం దీనిని మహబూబ్ కుమారులు మహమ్మద్ మజిబుద్దీన్, మహమ్మద్ మెయినుద్దీన్లు నిర్వహిస్తున్నారు. మహబూబ్ రేడియో దుకాణంలో నేటికీ రేడియోల రిపేర్ కొనసాగుతుంది. నాటితరం ప్రముఖ రేడియో కంపెనీలకు చెందిన ఎన్నో రేడియోలు ఇక్కడ మనం చూడొచ్చు. కాగా మహబూబ్ రేడియో దుకాణం నిర్వాహకుల్లో ఒకరైన మహమ్మద్ మెయినుద్దీన్ మాట్లాడుతూ రేడియోకు మళ్లీ గత వైభవం క్రమంగా వస్తోందని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పాతతరం రేడియోలు రిపేర్కు తమ వద్దకు వస్తాయని చెప్పారు. दुकान में काम होता है रेडियो का, टेप रिकॉर्डर का, ग्रामफोन का, रिकॉर्ड प्लेयर का, टर्न टेबल का, स्पूल टेप रिकॉर्डर के, तमाम ये पुरानी दुकानें हैं. हम लोग काम करते हैं यहाँ पे और जो है काम आता है हमारे दूर दूर से, अदर स्टेट से, बहुत जगह से आता है, काम करके देते हैं. तमाम चीज़ें तकमील होते हैं, पूरा कम्प्लीट करके देते हैं. మరోవైపు ప్రస్తుత యువత ఎఫ్ఎం రేడియో ప్రసారాలను ఆనందిస్తున్నారు. ప్రయాణాల్లో పాటలు వింటూ ఆనందాన్ని పొందుతున్నారు. అలాగే రేడియోలో వచ్చే న్యూస్ వంటి కార్యక్రమాల ద్వారా సమంలో జరిగే సంగతులు తెలుస్తున్నాయని హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సంతోష్ పేర్కొన్నారు. నేను ఎలిమినార్లో ఉంటాను, నివసిస్తాను. నా ఆఫీస్ వచ్చేసి హైటెక్ సిటీ. డైలీ నేను ఇంటి నుంచి ఆఫీస్కి కారులోనే వెళ్తూ ఉంటాను, ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను. మార్నింగ్ వెళ్ళడం కానీ ఈవినింగ్ రిటర్న్ రావడం కారులోనే ప్రయాణం చేస్తూ ఉంటాను. కార్లో వెళ్ళినప్పుడు ఎఫ్ఎం పాటలు ఎఫ్ఎంలో పాటలు వినుకుంటూ వెళ్తూ ఉంటాను. ఎందుకంటే ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. ఈ ట్రాఫిక్ హెవీగా ఉండడం వల్ల స్ట్రెస్కి లోన్ గురవడము, కొంచెం మైండ్ రిలాక్సేషన్ కోసం ఎఫ్ఎం వింటూ ఉంటాను. దాంతోపాటు పాటలు వినడంతో దాంతోపాటు ఎఫ్ఎంలో ఇంకెన్నో విషయాలు తెలుసుకుంటాను. అలాంటి న్యూస్ గురించి కానీ, నెక్స్ట్ వేరే అప్డేట్స్ గురించి కూడా వస్తుంటాయి. కోవిడ్ అప్డేట్స్ గురించి కానీ, న్యూస్ గురించి కానీ, దేశంలో ఎక్కడెక్కడ ఏమైనా అయినా కూడా ఇన్ఫర్మేషన్ గురించి ఇన్ఫర్మేషన్ రావడము, అలాగే ట్రాఫిక్ గురించి ఎక్కడైనా ట్రాఫిక్ ఉన్నా కూడా ట్రాఫిక్ ఇక్కడ ఈ ఏరియాలో ట్రాఫిక్ ఉందని ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. కాబట్టి నేను రెగ్యులర్గా కారులో ప్రయాణం చేస్తున్నప్పుడల్లా ఎఫ్ఎంఏ ఉంటాను. పాతతరం జనానికి సమాచారంతో పాటు ఇతర కార్యక్రమాలతో అలరించిన రేడియో మళ్లీ ఇప్పుడు సరికొత్త అవతారంలో ప్రజల ఆదరణ పొందుతోంది. ఎఫ్ఎం కేంద్రాలతో పాటు ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధాని మోదీ నిర్వహించే మన్ కీ బాత్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.